హలో అన్నయ్య, ఎక్కడున్నారు? 10 నిమిషాల నుంచి మీరు ఇప్పుడే వస్తాను ఇప్పుడే వస్తాను అంటున్నారు. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎంతసేపు ఇలా వెయిట్ చేయమంటారు? హలో, పోలీస్ స్టేషన్. నువ్వు వాడి మొహం చూసావా? లేదు సార్, తన ముఖానికి మాస్క్ ఉంది. ఎగ్జాక్ట్గా ఏం చూసావు? నేనేం చూశానంటే, ఒక అమ్మాయి అక్కడ నుంచుంది. అమ్మాయి ఎప్పుడు ఇక్కడే ఆటో ఎక్కుతుంది. అప్పుడే ఇటువైపుగా ఒక కారు వచ్చింది. అందులోంచి ఒక అతను వచ్చి కారులోంచి కిందికి దిగి తన నోరు మూసేసి బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు. ఆ అమ్మాయి బ్యాగ్ కింద పడిపోయింది, నేను తీసుకొచ్చాను. సరే, ఇదే సార్. నువ్వు కిడ్నాపర్ ఫేస్ని చూడలేదా? సార్, ఇప్పుడే కదా చెప్పాను తన ముఖానికి మాస్క్ ఉందని. బండి డీటెయిల్స్ ఏమన్నా, నంబర్ ఏమన్నా చూసావా? లేదు సార్, అదంతా సడన్ గా జరిగిపోయింది, అందువల్ల చూడలేకపోయాను. ఏదో కార్ సార్, వైట్ కలర్. వైట్ కలరా? సరే, నీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు కాల్ చేయి. అలాగే సార్, వెళ్దామా? సరే సార్. ధర్మ, బ్యాగ్ ఒకసారి చెక్ చేయి, అమ్మాయిది ఏదైనా ఐడి ఉందా? సరే, చూస్తాను. ధర్మ, నేను నీతో ఏం చెప్పాను? నాకు దీని గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ తెలియాలి. చెక్ చేసి ఇన్ఫర్మేషన్ అని చెప్తాను సార్. ఓకే సార్. చెప్పు. అమ్మాయి పాన్ కార్డు దొరికింది సార్. తన పేరు రాధికా వర్మ. రాధికా వర్మ ఈవిడ సమతా నగర్ లో ఉంటది సార్. సమతా నగర్? ఏంటి విషయం చెప్పండి. ఈ ఐడి కార్డ్ మీ అమ్మాయిదా? ఇది చూడు. అవును, ఇది మా అమ్మాయి కార్డే. ఇప్పుడు మీ అమ్మాయి ఎక్కడుంది? ఇన్స్పెక్టర్ సార్, ఇప్పుడు మా అమ్మాయి ఆఫీస్ లో ఉంటుంది. వెళ్ళొస్తాను. ఓకే రా తల్లి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు జాగ్రత్త అమ్మా. అలాగే. మీరు ఏం చెప్తున్నారో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. మా అమ్మాయికి ఏమైందో చెప్పండి. చూడండి సార్, మీ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కిడ్నాపా? ఏంటి కిడ్నాపా? మీరు ఏమంటున్నారు ఇన్స్పెక్టర్ గారు? ముగ్గురు నలుగురు కుర్రాళ్ళు తనను కిడ్నాప్ చేశారు. నాకు ఒక విషయం చెప్పండి, మీకు ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? సార్, మాకు ఎవరితో ఎటువంటి గొడవలు లేవు. ఎవరు విరోధులు అంటూ కూడా ఎవరు లేరు. సారీ టు ఆస్క్ బట్ అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందా? లేదు, అలాంటిది ఏం లేదు ఇన్స్పెక్టర్ గారు. ఏదైనా వన్ సైడ్ లవ్ ఎవరైనా తన్ని టార్చర్ చేశారా? లేదు, అలా చెప్పలేదు. మీ అమ్మాయి మొబైల్ నంబర్ నాకు ఇవ్వండి, వెంటనే మా టీమ్ ని ట్రాక్ చేయమంటాను. 9765-8282-66. ఓకే. ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు, ఎలాగైనా కనిపెట్టి మా అమ్మాయిని నాకు ఇప్పించండి. మమ్మల్ని నమ్మండి సార్, వీలైనంత వరకు ట్రై చేస్తాం. ఇన్స్పెక్టర్ గారు, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం.
ధైర్యంగా ఉండండి. ఒకవేళ మీకు ఏదైనా కాల్ వచ్చిందంటే మిమ్మల్ని బెదిరించడానికి మీరు వెంటనే మాకు ఇన్ఫామ్ చేయండి. అలాగే సార్. మేడం, ఈ ఐడి కార్డు ఇస్తారా? ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఈ ఐడి కార్డుని మళ్ళీ ఇచ్చేస్తాను మేడం. ఏమండి నా కూతురు, మన అమ్మాయికి ఏమి జరగదు, వీళ్ళు నమ్ముకునే ఉన్నాను. పదండి సార్. మన అమ్మాయికి ఏం జరిగిందో అర్థం అవట్లేదు. ధర్మ సార్, అమ్మాయి కాల్ డీటెయిల్స్ చెక్ చేయి. ఓకే సార్. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది చూస్తే మనకు అందులో నుంచి ఏం తెలుస్తుందంటే కిడ్నాపర్ అమ్మాయికి తెలిసిన వాడే అయి ఉండాలి. తన ప్రతి మూమెంట్ యాక్టివిటీ అన్ని తెలిసిన వాడే అయి ఉండాలి. అవును సార్. కిడ్నాపర్ తనకు చాలా క్లోజ్ అయిన వాడు అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరో ఒకరు తనని చాలా రోజులుగా ఫాలో చేసిన వాడు అయి ఉండొచ్చు. ఉండొచ్చు సార్. ఎనీవే ఎన్నాళ్ళు తప్పించుకుంటాడు సార్? ఇలా కూడా ఉండొచ్చు సార్, ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించి పారిపోయి ఉండొచ్చు కదా సార్? లేదు ధర్మ, అమ్మాయి అలా పారిపోయి ఉండదు ధర్మ. ఒకవేళ అలా ఉంటే తన బ్యాగ్ వదిలి వెళ్ళిపోయి ఉండదు. తర్వాత ఆ హోటల్ వాడు మనతో చెప్పినట్టే అమ్మాయిని బలవంతంగా కారులో తీసుకెళ్ళి ఉండాలి. అవును సార్. నువ్వు ఒక పని చేయి, హైవేస్లో ఉన్న టోల్ బూతులు చెక్ పోస్టులు అన్నిటికి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయి. త్వరగా, వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. ఒక్క బండిని కూడా వదలకుండా చెక్ చేయండి. వీలైనంత తొందరగా అందరినీ సెర్చ్ చేయమనండి. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? లేదు సార్. ఇక్కడెక్కడైనా చుట్టుపక్కన? లేదు సార్, చూడలేదు. అవునవును, వచ్చేస్తున్నాను. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు. ఒకవేళ చూస్తే చెప్పండి. సరే సార్. ఈ అమ్మాయిని చూసారా అమ్మా? ఈ అమ్మాయిని చూస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి, ఓకేనా? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు సార్, నేను చూడలేదు, ఎవరైనా నాకు తెలియదు. ఒక పని మీద వెళ్ళావు కదరా, అది పూర్తయిందా? వెళ్ళానరా. కానీ ఇలా చూడండి, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు సార్. ఇటువైపు ఏదైనా బండిలో వెళ్ళడం చూసారా? లేదు లేదు సార్, చూడలేదు. చూడండి మేడం, మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మా ఫుల్ టీమ్ రాధికాని వెతికే పనిలోనే ఉన్నారు, కానీ ఇప్పటిదాకా కిడ్నాపర్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ మాకు దొరకలేదు. అయితే ఇంతవరకు మా అమ్మాయి గురించి ఏం తెలియలేదు ఇన్స్పెక్టర్? మీరేం చెప్పారు, తొందరగా కనపడతానని చెప్పారు కదా. చూడండి మేడం, ముందు మీరు మా పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మండి, వీలైనంత త్వరలోనే రాధికాని కనపెడతాం సార్. ఆ ధర్మ, రాధిక కిడ్నాపింగ్ కేసులో రాధిక ఫోన్ డీటెయిల్స్ దొరికింది సార్. ఓకే సార్, రెండు నంబర్లు ట్రేస్ చేశాం సార్, సుమిత్ బెర్వాల్, అశ్లోక్ నామ్దేవ్. ఓకే. అయినా సార్, ఈ సుమిత్ ఉన్నాడు కదా, ఇతను రాధికతో కంటిన్యూస్గా మాట్లాడతాడు. ఇక్కడ రెండో మనిషి ఉన్నాడు కదా, అతను కాల్ చేశాడు, అయినా రాధిక పికప్ చేయలేదు. ఓకే. మీకు తెలుసా అబ్బాయి ఎవరని? తెలిస్తే చెప్పండి. అవును తెలుసా, సుమిత్ దర్వాల్ మా అమ్మాయి చేసే ఆఫీసులోనే పనిచేస్తున్నాడు సార్. ఓకే. తర్వాత స్లమ్ కాలనీలో వాడు అక్కడ ఎత్తుకుంటున్నాడు సార్. కానీ సార్, వాడికి మా అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు సార్. అదంతా మేము చూసుకుంటాం సార్. ధర్మ. ఆ సార్. వీళ్ళిద్దరిని తీసుకురండి. ఓకే సార్. ప్లీజ్ ఇన్స్పెక్టర్ సార్, ఎలా అయినా వెతికి మా అమ్మాయి నాకు అప్పచెప్పండి. చూడండి మేడం, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి, మేము వీలైనంత త్వరలో మీ అమ్మాయిని కనిపెడతాం. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి, మీ అమ్మాయి రాధిక గురించి మాకు ఏదైనా తెలిస్తే మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. వస్తున్నాను. చెప్పండి సార్. నువ్వే శ్లోక? అవును సార్, నా పేరు శ్లోక్. కిందకి రా.
చెప్పండి సార్, ఏమైంది? నువ్వు మధ్యాహ్నం ఎక్కడున్నావు? నిన్న మధ్యాహ్నం నేను ఇంట్లోనే ఉన్నాను సార్. నీకు రాధిక తెలుసా? రాధిక ఏవో తెలియదు సార్, నాకు రాధికలు ఎవరు తెలియదు. బాగా గుర్తు తెచ్చుకో, రాధికా వర్మ నీ ఏరియాలో ఉంటది. నువ్వు డైలీ ఫోన్ చేస్తుంటావే. రాధిక వర్మనా? తను ఇక్కడే ఉంది, నా పక్కల్లే. తను మా ఏరియాలోనే ఉంది. అదేంటంటే మేమిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒకసారి మేము ఫోన్ చేసి మాట్లాడుకుంటాం. అయినా నీ ఫోన్ని ఎప్పుడూ అటెండ్ చేయదంట. అది ఏమిటంటే మాలో కొంచెం మనస్తాపం వచ్చింది, అందువల్ల మేము మాట్లాడుకోవడం లేదు. అందువల్ల తను ఈ ప్రతి నా ఫోన్ అసలు అటెండ్ చేయట్లేదు. అలాగా విషయం ఏమిటో నేను తెలుసుకోవచ్చు సార్? అది మేమే తర్వాత చెప్తాము. ఏదో పద, ఇతన్ని గమనిస్తూ ఉండాలి. చెప్పండి సార్. సుమిత్ బేర్వాన్ అంటే నువ్వేనా? అవును సార్, నేనే సుమిత్ బేర్వాన్. చెప్పండి, నేను ఎక్కడున్నావు? అది నేను ఆఫీసులోనే ఉన్నాను. రాధిక నీకు తెలుసా? అవును తెలుసు, ఆమె మా ఆఫీసులోనే పనిచేస్తుంది, నా కొలిక్. నీ కొలిగా లేక వేరేదైనా? లేదు సార్, మీ ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్ సార్. మేము ఆఫీసుల వర్క్ గురించే మాట్లాడుకుంటాం. చెప్పు సుమిత్. ఆ ప్రాజెక్ట్ రెడీ చేసావా? ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ ఎప్పుడూ రెడీ చేసేసాను. కరెక్ట్ గానే చేసావు కదా. నీకేమైంది? చెప్పిందే చెప్తున్నావు. అయితే నువ్వు కరెక్ట్ టైంకి రా. నేను టైంకి అక్కడే ఉంటాను, బయలుదేరుతున్నాను. కరెక్ట్ గా టైంకి ఉంటాను, సరేనా? ఓకే. అలాగే. ఓకే, బాయ్. బాయ్. రాధిక ఇప్పుడు ఎక్కడుంది నీకు తెలుసా? లేదు సార్, ఇన్ఫాక్ట్ నిన్న ఆఫీస్కే రాలేదు. నేను ఫోన్ కూడా చేశాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. ఏమైంది సార్, ఏదైనా సమస్య? దాని గురించి నీకే తెలుస్తుందిలే. సరే సార్. రాధిక ఆఫీస్ని ఇన్వెస్టిగేషన్ చేశాను. అదేంటంటే ఎప్పుడు రాధికని కిడ్నాప్ చేశారో ఆ టైంలో సుమిత్ వాడ ఆఫీస్లోనే ఉన్నాడు. నేను అక్కడుండే సీసీటీవీ ఫుటేజ్ అని చెక్ చేశాను. మరి శ్లోక్ నామ్దేవ్ సార్? శ్లోక్ నామ్దేవ్, నాకు అతని పైన డౌట్ ఉంది సార్. నేను మాట్లాడినప్పుడు చాలా కంగారు పడ్డాడు సార్. వాణ్ణి వాచ్ చేయండి. హలో సార్, ఇన్స్పెక్టర్ అర్జున్ హియర్. ఇక్కడ డెడ్ బాడీ దొరికింది సార్. అవును సార్. ఎక్కడ దొరికింది డెడ్ బాడీ? ఇక్కడే సార్, హైవే పక్కన ఉంది. ఓకే ఓకే సార్. ధర్మ పద బయటి. ఓకే సార్. ఈ డెడ్ బాడీ ఆ కనపడకుండా పోయిన అమ్మాయి ఉండొచ్చు సార్. అయి ఉండొచ్చు. అయినా కన్ఫర్మేషన్ కోసం ఒకసారి అమ్మాయి పేరెంట్స్ని రమ్మనండి. ఓకే సార్. ఈ రిపోర్ట్ ఫైల్ చేసి బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. ధర్మ పక్కన ఏరియాల్ని బ్లాక్ చేయమనండి. ఇంకా ఫారెన్సిక్ టీమ్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. దినేష్ సార్, ఏ క్లూ వదలొద్దు. నాకు ప్రతి ఒక్క డీటెయిల్ కావాలి. ఓకే సార్. ఒక్కొక్క ఫోటోగ్రాఫ్. ఓకే సరే సార్. అమ్మా, ఎంత చేసావు తల్లి.
సార్, ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. సార్, మీరు కరెక్ట్గానే ఆలోచించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం చెప్పారంటే, తనని చంపకముందే రేప్ చేశారని. వాడి పేరేంటి? శ్లోక్ నామదేవ్. సార్, ఆ అమ్మాయి కిడ్నాప్ అయిన రోజు వాడి లొకేషన్ ట్రాక్ చేసి ఇవ్వండి. ఓకే సార్. సార్, సార్, ఆ హైవేలో ఉండే అన్ని సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశాం సార్. అయినా ఏ సీసీటీవీ ఫుటేజ్ కూడా క్లియర్గా లేదు. అందువల్ల ఆ బండి ఆధారం ఏది దొరకలేదు సార్. ధర్మ, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అదేలా ఒకేసారి అన్ని కెమెరాలు వర్క్ అవ్వకుండా ఉంటాయి సార్? ఆ దినేష్, శ్లోక్ నామ్దే యొక్క ఫోన్ని ట్రాప్ చేశాం సార్. గుడ్. సార్, రాధిక బాడీ ఎక్కడైతే దొరికిందో ఆ ప్రదేశంలోనే శ్లోక్ నామ్దే యొక్క సిగ్నల్ చూపిస్తుంది సార్. ఓకే ఓకే. ధర్మ. ఆ సార్. చెప్పు చెప్పు, నువ్వు రాధికాని ఎందుకు చంపావు చెప్పు. నిజంగా జరిగిందంతా ఒప్పుకో. నాకు తెలుసు ఆ అమ్మాయిని చంపింది నువ్వే అని. ఎలా చంపావు? ఎందుకు చంపావు చెప్పు. నువ్వు రాధికాని ఎందుకు చంపావు? నేను రాధికాని చాలా ప్రేమించాను. ఒక విషయం చెప్తారు, మీరు విన్నారా? ఒక అమ్మాయిని చూడగానే లోపడుతుందని నేను తన దగ్గర నా ప్రేమ గురించి చెప్పాను. చాలాసార్లు చెప్పాను, కానీ ఎన్నిసార్లు అడిగినా తను ఎప్పుడూ నన్ను అవాయిడ్ చేస్తూనే ఉంటుంది. నేను తనకి కాల్ చేశాను కూడా, ఫుల్ రింగ్ వెళ్ళింది, కానీ తను ఒక్కసారి కూడా ఫోన్ తీయలేదు సార్. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా తెలియదు. నాకేమనిపించిందంటే తను ఒక్కసారైనా ఫోన్ అటెండ్ చేయాలి అని. తను నన్ను ప్రేమిస్తే నా ఫోన్ అటెండ్ చేయాల్సిందే కదా. ఒకవేళ తను నన్ను లవ్ చేయకపోతే నా నంబర్ని బ్లాక్ చేసిండాలి కదా. కానీ తను అలా చేయలేదు. చేసిండాలి కదా, చేసిందా కదా. కానీ నేను తనతో ఒకరోజు ఒకటి చెప్పాను, అది ఏమిటంటే ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు అరుస్తున్నా? నేను నీకు ముందే చెప్పాను కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. కానీ నేను నిన్ను లవ్ చేయలేదు. వదరు. నేను నీకు ఎంత చెప్పినా నీకు అర్థం కాదు కదా. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని. నీకు ఎంత చెప్పినా నీకు అర్థం కాదా? ముందు నా చెయ్యి వదులు. ఇంకోసారి నా చెయ్యలా పట్టుకుంటే బాగోదు. పట్టుకుంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అసలు బయటికి రావే. వద్దు.
శబ్దం చేయకు. అరజతో ఓరుగా మాట్లాడు కదే, ఓరుగా సీన్ వేసావు కదే. నువ్వేమనుకుంటున్నావు, నా నుంచి తప్పించుకోగలవా? నేను వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను. నిన్ను వదిలిపెట్టను. ఎవరు కంప్లైంట్ ఇస్తావా? కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వవే, ఇప్పుడు ఇవ్వు. అందువల్ల నేను రాధికని చంపాల్సి వచ్చింది సార్. రాధిక నాకు దక్కకపోతే తనని ఎవరికి దక్కనివ్వను సార్. నేను తనని చాలా ప్రేమించాను సార్. నేను ఇంకేం చేయగలను? ఎరా ఎదవా, నువ్వు తనని ప్రేమించి మోసం చేసావా? ధర్మ, మీ కోర్టుకి తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేయండి. ఓకే సార్. ఓకే. Oh, my God.